विद्यार्थियों के शुभोदय। ఈరోజు మనం ఆరో పాఠము భాగ్యోదయం అనే పాఠాన్ని నేర్చుకోబోతున్నాం। భాగ్యోదయం అనే పాఠాన్ని రాసింది ఎవరంటే కృష్ణస్వామి ముదిరాజు గారు రాశారు। భాగ్యోదయం అనే పాఠంలో ఈరోజు నేర్చుకోబోయే అంశం గురించి చర్చిద్దాం। చదవండి, ఆలోచించి చెప్పండి। నవ భారత రాజ్యాంగ నిర్మాత చరిత్రకారుడు జాతీయతావాది తత్వ శాస్త్రవేత్త దళిత నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలోని అస్పృశ్యతను నివారించడానికి దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశాడు। నిమ్న వర్గాలు అందరిలాగా మనం వండి చేయగలమన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం అతని లక్ష్యం। దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించాడు। దేశ విదేశాల్లో విద్యను అభ్యసించి ప్రపంచంలోనే మహామేధావిగా గుర్తింపు పొందాడు। ఈ పేర ఎవరి గురించి తెలియజేస్తుందమ్మా, ఒకసారి ఆలోచించండి। ఈ పేర నవభారత రాజ్యాంగ నిర్మాత। మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఒక పద్ధతులు నడవాలని రాజ్యాంగాన్ని రాయడం జరిగింది। ఆ రాజ్యాంగాన్ని రాయడంలో ముఖ్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, చరిత్రకారుడు, జాతీయతావాది, తత్వ శాస్త్రవేత్త, దళిత నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన దేశంలో ఉన్నటువంటి అస్పృశ్యతను నివారించడానికి అంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు అంతరాని వారు కాదు అన్న అభిప్రాయాన్ని తొలగించడానికి దళిత అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశాడు। దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ఉన్నతి కోసం ఎంతగానో కృషి చేశాడు। నిమ్న వర్గాలు అందరిలాగా మనమల్ని చేయగలమన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం నిమ్న వర్గాలంటేనా, ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం లోపించిందమ్మా। ఏంటంటే ఉన్నత వర్గాల వాళ్ళలాగా మేము ఏమి చేయలేము అన్న ఒక అభిప్రాయం, వాళ్ళ కింద మేము బతికి ఉండాలి, వాళ్ళు పెట్టిందే తినాలి, వాళ్ళు చెప్పినట్టే వినాలి అన్న అభిప్రాయంతో ఉండేటటువంటి వాళ్ళు అయితే వాళ్ళను ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలని చెప్పేసి అందరిలాగా మనము అన్ని చేయగలమనే ఆత్మవిశ్వాసాన్ని నింపినటువంటి వాడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తర్వాత రాజ్యాంగంలో ఏం రాశాడు, దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కలిగించాలనే ఉద్దేశంతో ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించాడు। రాజ్యాంగం రాసేటప్పుడే ఆయన ఒక శ్రేష్టమైన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది। దాంట్లో ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా సమాన హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రూపొందించాడు। దేశ విదేశాల విద్యను అభ్యసించి ప్రపంచంలోని మహామేధావిగా గుర్తింపు పొందాడు। మన దేశంలోనూ మరి ఇతర దేశంలోనూ విద్యను అభ్యసించి ప్రపంచంలోని మహామేధావిగా అంటే గొప్ప వ్యక్తిగా, గొప్ప తెలివైన వాడిగా గుర్తింపు పొందాడు। దేశ విదేశాలు తిరిగి అక్కడ రాజ్యాంగాలను చదివి మనకి శ్రేష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాను, పై పేర ఎవరిని గురించి తెలుపుతున్నది? సార్ ఆలోచించమ్మా, పై పేర, ఇప్పుడు నేను చెప్పిన పేర ఎవరి గురించి రాయబడింది అంటే పై పేర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి రాయడం జరిగింది। ఆయన ఎవరి గురించి కృషి చేశాడు, ఎందుకు? ఇక్కడ ఆయన అంటే ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరి గురించి కృషి చేశాడు, ఎందుకు? ఎవరి గురించి కృషి చేశానా, నిమ్న వర్గాల వాళ్ళ కోసం అంటే దళితుల కోసం,
దళిత అభ్యున్నతి కోసం కృషి చేశాడు. ఎందుకు చేశాడు అంటే ఒకసారి పేరు చదివితే మీకు అర్థమవుతుందమ్మా. చదవండి. దేశంలోని అస్పృశ్యతను నివారించడానికి, దళితుల అభ్యున్నతికి, తర్వాత నిమ్న వర్గాల్లో అందరిలాగా మనం మళ్ళీ చేయగలమన్న ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఈయన కృషి చేయడం జరిగిందమ్మా. నెక్స్ట్ మూడో ప్రశ్న చూసుకుంటే, మన రాష్ట్రంలో దళితులు నిమ్న జాతుల వారి కోసం కృషి చేసిన వ్యక్తులు ఎవరు, వాళ్ళ గురించి చెప్పండి. మన రాష్ట్రంలో దళితులు మరియు నిమ్న జాతుల వారి కోసం కృషి చేసిన వారు మనకి పాఠం ఆధారంగా చూసుకుంటే గాన భాగ్యరెడ్డి వర్మ, ఆయన దళితుల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారన. మూఢ నమ్మకాలను, మూఢాచారాలను సమాజం నుంచి పారదోలాలని ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. తర్వాత దళితులు కూడా చదువుకోవాలి, ఆ చదువు వల్లనే బాగుపడతారు. దళితుల్లో ఈ తాగు అనేది మాన్పించాలి, మాన్పిస్తేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వాళ్ళలో దళితుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. అందరిలాగా మేము అన్ని చేయగలమని ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగిందమ్మా. ఇక్కడ మనకి భాగ్యరెడ్డి వర్మ నుంచి కొన్ని పాటలు ఇచ్చారు, దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తిగా. ఇక కొంతమంది పేరు చూసుకుంటే గాన కూడూరి సీతారాం గారు, ఈ కృష్ణస్వామి ఇందిరాజు గారు, తర్వాత రామస్వామి గారు, ఎస్ వెంకటరావు గారు, వీళ్ళందరూ కూడా దళితుల కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తులు అమ్మ. ఇది విషయండి. నెక్స్ట్ పోతే పాట ఉద్దేశం చూద్దాము. సో పాట ఎందుకు ఇచ్చారు మనకి, ఈ పాట ఎందుకు ఇచ్చారో చూద్దాం. స్వయం కృషి, ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరూ ఏమైనా సాధించగలరు. అన్ని వర్గాల వారిలో సామాజిక భాగస్వామ్యం, చైతన్యం అవసరం. స్వార్థం పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అర్హులు. అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాట ఉద్దేశం. ఇది మాత్రం వాస్తవం. స్వయం కృషి, ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం అంటే గాన తనపై తనకి నమ్మకం ఉండాలి. నేను ఈ పని చేయగలను, నేను సాధించగలను అన్న ఆత్మవిశ్వాసం ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఆత్మవిశ్వాసం ఒకటే కాదు నాన్న, స్వయం కృషి కూడా ఉండాలి. స్వయం కృషి అంటే ఆత్మవిశ్వాసంతో పాటు మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో ఆ పని పైన మనకి ధ్యాస ఉండాలి, దానిపై కృషి చేయాలి, అప్పుడే మనం విజయం పొందగలుగుతాం. అన్ని వర్గాల వాళ్ళ సామాజిక భాగస్వామ్యం, చైతన్యం అవసరం. సమాజం అని ఉంటే ఒకే వర్గం వాళ్ళు అభివృద్ధి చెందినంత మాత్రాన ఆ సమాజం అభివృద్ధి చెందినట్లు కాదు. అన్ని వర్గాల వల్ల సామాజిక భాగస్వామ్యం అవసరం. సమాజంలో జరిగేటటువంటి ఏదైనా పని ఉంటే ఆ పని అందరూ పంచుకోవాలి. ఆ భాగస్వామ్యం కలిగి ఉంటేనే సమాజం అనేది బాగుపడుతుంది. చైతన్యం అవసరం. ప్రతి ఒక్కరిలో కదలిక అవసరం. ఏదైనా జరుగుతుంటే మాట్లాడుతుంటే అని ఊపుకోవడం కాదు. ఏదైనా పని చేయాలంటే మేము ఒక్కరమే చేయాలని కాదు. ఇక్కడ అందరు కలిస్తేనే ఆ పని విజయం పొందుతాం. అంటే సామాజికంగా ఉండేటువంటి జనంలో ఒక చైతన్యం అవసరం, కదలిక అవసరం. స్వార్థం పెరిగిపోతున్న ప్రస్తుత సమాజం ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అర్హులు. రోజు రోజుకి సమాజంలో స్వార్థం పెరిగిపోతున్నాం. స్వార్థం అంటే తన గురించి తానే ఆలోచించుకోవడం, తన వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించుకోవడం, పక్కన వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం, వాళ్ళు ఏమైనా ఇబ్బందిలో ఉన్నా కానీ పట్టించుకోకపోవడం, వాళ్ళు ఏమైతే నాకెందుకులే అని అనుకోవడం,
నేను బాగుంటే చాలు, నా వాళ్ళు బాగుంటే చాలు అని కూడా స్వార్థం. ఈరోజు స్వార్థం అనేది పెరిగిపోతుందన్న. అయితే ఈ స్వార్థం పెరిగిపోతున్నటువంటి ఈ సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ ప్రగతికి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులు కొంతమంది ఉంటారా? అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి కొనడమే పాఠం ఉద్దేశం. ఒక వ్యక్తి గురించి ఇచ్చారు మనకి ఈ పాఠం, భాగ్యరెడ్డి వర్మ గురించి ఇచ్చారు. ఆయన సమాజం కోసం ఏం చేశాడు, దళితుల కోసం ఏం చేశాడు, తన గురించి తాను ఆలోచించుకోకుండా ఇతరులకి ఏ విధంగా తోడ్పడ్డాడు అది పాఠాన్ని చదివితే కనుక వ్యక్తిత్వం నుంచి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తి పొందుతారు అని చెప్పేసి ఈ పాఠాన్ని కూడా జరిగింది. నెక్స్ట్ పాఠ్య భాగాల వివరాల్లో కలిసి జీవిత చరిత్ర ప్రక్రియకు చెందినది. విభిన్న రంగాల్లో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతను తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర. భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎంవి గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజు రాసిన వ్యాసంలోనిది ఈ పాఠ్య భాగం. మనకి భాగ్యోదయం అనే పాఠం ఏ ప్రక్రియకి చెందినది? భాగ్యోదయం అనే పాఠం జీవిత చరిత్రకు చెందినది. ఎవరి జీవిత చరిత్రకు చెందింది ఈ పాఠం అంటే భాగ్యరెడ్డి వర్మ గురించి తెలియజేయడం జరిగిందమ్మా అతని జీవిత చరిత్ర. రాసింది ఎవరంటే అమ్మా కృష్ణస్వామి ముదిరాజు గారు. విభిన్న రంగాల్లో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతను తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర. జీవిత చరిత్ర అంటే ఏంటంటే విభిన్న రంగాలు వేరువేరు రంగాల్లో పనిచేస్తూ దళితుల అభివృద్ధి కోసం కావచ్చు, చదువు కోసం కావచ్చు, ఇతర ఏ విషయం సమాజంలో చేసేటటువంటి మంచి చేసేటటువంటి ఏ పని కావచ్చు, సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తులు అంటే వాళ్ళు వాళ్ళ రంగాల్లో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపినటువంటి వ్యక్తుల గొప్పతనాన్ని తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర. భాగ్యరెడ్డి వర్మ కుమారుడు ఆయన ఎవరంటే ఎంవి గౌతమ్. ఎంవి గౌతమ్ అని ఆయన ఎవరంటే భాగ్యరెడ్డి కుమారుడు. అసలు ఈ భాగ్యరెడ్డి వర్మ అంటే ఎవరంటామా, దళితుల అభ్యున్నత కోసం అఖండ కృషి చేసినటువంటి వ్యక్తి అతని కుమారుడు ఎంవి గౌతమ్. ఆయన రచించింది ఏంటి, ఏ గ్రంథం రచించాడు ఎంవి గౌతమ్? భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర. భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అనే గ్రంథం రాశాను. ఆ